వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు చాకో లావా వితౌట్ అవెన్ కప్ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా వాటికి కావలసిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ముందుగా కప్పు మైదా తీసుకుని అలాగే 12 స్పూన్ల పంచదార పొడి తీసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ 1/2 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను తీసుకోవాలి. అలాగే కోకో పౌడర్ 4 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుందాం. మైదా, అలాగే షుగర్ పౌడర్. పంచదారని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే అదే షుగర్ పౌడర్ అవుతుంది, అది తీసుకోవాలి. అదేవిధంగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అదేవిధంగా కోకో పౌడర్, ఆయిల్, పాలు పోసుకొని చక్కగా స్పూన్తో కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని అదే పనిగా తిప్పుతూ ఉండాలి స్పూన్ తీసుకొని, అప్పుడే ఈ పేస్ట్ చిక్కగా అవుతుంది. ఉండాలి లేకుండా చక్కగా కలుపుకోవాలి. మనం స్పూన్ పైకెత్తినప్పుడు అట్లా గరిట మడతలు మడతలుగా రావాలి. చూసారు కదా, కేక్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గెనాష్కి కావలసిన పదార్థాలను చూద్దాం. ముందుగా చాక్లెట్, క్రీమ్, అలాగే పాలు కావాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని అలాగే క్రీమ్ కూడా వేసుకోవాలి. ఈ గిన్నెని వేరొక పాత్రలో మరుగుతున్న నీటిలో పెట్టుకొని కరిగించుకోవాలి. డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది. అలాగే స్పూన్తో తిప్పుకుంటూ మధ్య మధ్యలో పాలు పోసుకుని కలుపుకుంటే మన గణేష్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కప్స్ తీసుకుందాం. గణేష్ రెడీ అయిన తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న కేక్ పేస్ట్ని సగానికి కిందగా వేసుకోవాలి. దానిపైన మనం తయారు చేసుకున్న గెనాష్ని వేసుకొని
ఆ పైన మళ్ళీ కేక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ కేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ట్రై చేసి చూడండి. చూసారు కదా మన పేస్ట్ని ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంచులకు ఏమన్నా పేస్ట్ అయితే అది శుభ్రంగా తుడుచుకోవాలి, లేకపోతే అది మాడినట్టుగా కనిపిస్తుంది. ఇలా మీరు ఇందులో ఎన్నిటిలో కావాలంటే అన్ని కప్స్లోకి వేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా వేసుకొని, ఇప్పుడు దీని మీద గెనాష్ వేసుకుందాం. ఇది సగానికి కిందకే ఉండాలి. చూసారు కదా వేడి వేడి గణేష్ వేసుకుందాం. ఇలా అన్నిట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నిట్లోకి అయిన తర్వాత మరలా కేక్ పేస్ట్ వేసుకోవాలి పైన. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకోవాలి. మీకు లోతైన పాత్ర ఉంటే అది పెట్టుకోవచ్చు, లేకపోతే పెద్ద సైజు కుక్కర్ ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకొని దీని లోపల ఒక స్టాండ్ పెట్టుకోవాలి. దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కప్స్ని దాని మీద పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా చక్కగా ఉడుకుతున్నాయి. మీకు తెలియాలని నేను ఇట్లా మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. మీరు మాత్రం ఇలా చేయకండి, ఆవిరి మొత్తం పోయి సరిగ్గా పొంగదు. ఇలా 20 నిమిషాలు ఉడికిన తర్వాత మన కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు బయటికి తీసుకుందాం. మీకు డౌట్గా ఉంటే మధ్యలో ఇలా స్టిక్ పెట్టి చూసుకోవచ్చు, స్టిక్కి ఏమన్నా తడి తడిగా ఉంటే అది సరిగ్గా ఉడకనట్టు. చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మన కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చూడండి మధ్యలో కూడా చక్కగా పొంగింది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.